హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరి మాకుంది అరెకరం ఉరి పొలం. మరి ఈ సంవత్సరం అయితే దాల అయితే వేసాం, ఎప్పుడు వేయలేదు. ఇదే ఫస్ట్ టైం, ఎలా ఉంటుంది ఏంటి చూద్దాం. అసలుకి చెరువులో నీళ్లు సరిపోతాయా, మనకు వస్తే రావా, మరి మోటార్ నీళ్ళు ఎక్కడన్నా దొరుకుతాయా లేదని ఆలోచించి ఈ సంవత్సరం అయితే వేసాము. నీళ్ళైతే చాలా ఇబ్బందిగా ఉంది, బాగా నీళ్ళు అయితే దొరకలేదు. మరి మేమైతే ఒక మోటార్ని అయితే గంటల లెక్క అయితే అడిగి వేసుకోమని చెప్పారు. మరి ఆ మోటార్ ఎక్కడుంది, మరి ఎంత దూరం నుంచి మేము ట్యూబ్ వేసుకున్నాము, ఎన్ని ట్యూబులు పడ్డాయి, దానికి దారి చేయాలి, దొగాలమ్మటే తెలుసుగా మీకు, జాయింట్లు ఎన్ని ఉన్నాయి, ఎంత దూరం పైపు ఉంది, మరి ఎక్కడి నుంచి నీళ్ళు పెట్టుకున్నాం అనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి, మరి మా వరి పొలం ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తా. ఇది వరి పొలం, ఆల్రెడీ ఒకసారి అడిగి వేసాము, ఇప్పుడు ఇది రెండోసారి. నేనే కట్టాగా నీళ్ళు పోయినాయి. నీళ్ళు పెట్టుకుంటున్నాం. ఇది మీకు కనపడే మోటార్, ఇది ఇప్పుడు వీళ్ళదే, ఇక్కడ కనపడే వరి పొలం మొత్తం వీళ్ళదే. ఇక్కడైతే మేము నీళ్ళు పెట్టుకోవడానికి వచ్చినాం. ఇది ఇక్కడ నుంచి పైపు మీకు కనపడేది చూడండి. మోటార్ ఆన్ చేసేది ఇప్పుడు. ఎంత దూరం ఉంటుందో ఇది మోటార్, ఎక్కడి నుంచి నీళ్ళు, ఇక్కడ ఇందాక మీరు చూసారు వీడియోలో, ఇక్కడ ట్యూబ్ కట్టారు కదా, ఇక్కడి నుంచి ఒక ట్యూబ్ వేసుకున్నాం. ఇదైతే కొత్త ట్యూబ్, వంకర మీద కొద్దిగా కొత్తిన, ఇది వంకర ఈ కొత్తిన బారు ఈకి అయ్యో, ఇది వంకర ఇల్ల ఇది మాత్రం కొత్త ట్యూబు. ఇక్కడే బొక్కలు లేవు దీనికైతే. ఇది ఒక ట్యూబు కరెక్ట్గా మీ ఈ మడి కనపడే మడి కన్నా కొంచెం అవతల మడి ఇక్కడ కనపడుతుంది, అక్కడ వరకు కింద కింద మడి వరకు అక్కడ వరకు పోయింది ఈ ట్యూబు. నెక్స్ట్ ఇప్పుడు మీరు కనపడుతుంది ఇక్కడ నుంచి వేరే ట్యూబ్, ఇది రెండో ట్యూబ్, ఇక్కడ నుంచి రెండో ట్యూబ్. ఇది ఇక్కడ మాత్రం చాలా వరకు
తొందరలు కనపడుతున్నాయి. ప్యాచీలు వేసినాం, ఇక్కడ దారి కూడా చేసినాం, చూసారా అట్లా దారి చేసినాం. ఇక్కడ ఒకటి ప్యాచీ ఉంది. దుఃఖం చూసిన దారి అటు చేసినాం. అయితే లీక్ అవుతుంది ఇక్కడ, ఇక్కడ కూడా లీక్. ఇక్కడ ఒక ట్యూబ్, ఇక్కడ నుంచి ఒక ట్యూబ్, ఎన్ని జాయింట్ లాగా ఉన్నాయని చిన్న చిన్న రంధ్రాలు ఉంటే కలర్ ట్యూబ్లు అయింది. మూడో ట్యూబ్ మీకు కనపడేది కొద్ది ఎత్తు వాడకూడదు, అక్కడ డౌన్ ఉంది. నుంచి మొక్క తీసిపోయా నిన్న సాయంత్రం, తీసకపోతే ఈ అంటే నేను ఆడ తెచ్చినా ఈ ఆడ తెచ్చినా ఖాళీనే ఉండవు, ఖాళీనే ఉండవు. నేను మొక్కి నేను సాయంత్రం పోయి ఇచ్చి వచ్చిన అంటే ఎంత అన్నాడు ఆడేసి నిన్న మొక్క ఇచ్చి వచ్చిన. ఈ మళ్ళీ ఉన్నాయి, ఈ మళ్ళీ ఎప్పుడు ఆ ఊట పూట దిగి వస్తుంది. ఇది మరి ఆయన ఎవరు మోగా వెళ్ళి అడిగిందట మరి ఆయన ఏమంటాయి. ఈ నీళ్ళు ఉన్నాయి అయిపోయింది, సార్ ఎత్తే పోయేది అది కూడా. అవును అదే మనం నా అమ్మడి వేసిన పోయేది. ఇది నాలుగు గంగల ట్యూబ్ మొత్తం అది అడిగి పెట్టిన భాగం కనపడుతుంది. ఇక్కడ లైట్గా పోతుంది కాబట్టి చిన్న గడ్డి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఒక ట్యూబ్ జాయింట్ ఆల్రెడీ ఇది నాలుగోది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది జాయింట్ జాయింట్ అది ఇప్పుడు ఒక మడి ఉంది. ఈ మడి దాటిన తర్వాత మాది మడి మన తెచ్చింది మొత్తం ప్యాచీలు ఇయ్యా నుంచి దాటిన తర్వాత ఇక్కడ నుంచి ఇది మా మడి. ఎక్కడి వరకు నీళ్లు అంటే నాలుగు పెద్ద పెద్ద ట్యూబులు అనమాట, నాలుగు అంగుళాలు నీళ్ళు కూడా బాగానే వస్తున్నాయి. ఈ ట్యూబ్ మాత్రం ఇక్కడ మాత్రం ప్యాచ్ ఉంది. ఇది మా మడి కాబట్టి ఇబ్బంది లేదు, పోయినా చూసారు ఎంత దూరం నుంచి ఎంత దూరం వరకు వాటర్ ట్యూబులు వేసుకుని నీళ్లు మా వరి పొలానికి పెడతాం. ఇంకా కాలు కూడా దిగబడట్లేదు మడి చూస్తుంటే, మీకు నడుస్తూ మీకు అర్థమవుతుంది ఇక్కడ నెరలు పగిలింది, కాలు కూడా దిగబడట్లేదు.
ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే నాకు సపోర్ట్ చేసుకోండి.